హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ బజ్జీ. తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక సొరకాయ తీసుకొని ఒక హాఫ్ కట్ చేయాలి. ఒక హాఫ్ తీసుకొని సొరకాయ అంతా పీల్ చేసుకోవాలి. తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా. ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ స్లైసెస్ అన్నీ సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము పౌడర్ తీసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ లాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి, కొంచెం థిక్గా. తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ పీసెస్ని ఇలా డిప్ చేసుకొని ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బజ్జీలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.